ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే మొదటి గడప లక్కిడిప్ప ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంగ ప్రదక్షిణం సీనియర్ సిటిజన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఏ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ గురించి అలాగే రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవని తిరిగి పునః ప్రారంభిస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి ఇంకా ఎల్లుండి అనగా జనవరి పదహారో తారీఖున కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందండి అవి ఏ ఆర్జిత సేవలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులందరికీ భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఏప్రిల్ నెలకి సంబంధించిన ఏ ఏ టికెట్స్ ని ఏ తేదీల్లో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనేదానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అలాగే టెక్స్ట్ రూపంలో కూడా మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను వాట్సాప్ ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను పోస్ట్ చేయడం జరిగిందండి మనం ఆ వీడియో లో చెప్పుకున్న విధంగానే ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని టికెట్స్ ని కూడా ఆ తేదీలలో ఆ సమయానికి రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ టీటీడీ ఎస్వీ భక్తి ఛానల్ లో ఇవ్వడం జరిగింది టి ఎస్వి ఛానల్ లో వచ్చినటువంటి స్క్రీన్ షాట్ రూపంలో మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఒక్క మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యి ఒక్కరికి లేదా ఇద్దరికి ఈ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరికి అంటే ఏ ఇద్దరికైనా అంటే భార్య భర్త లేదా అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్కా తమ్ముడు ఇలా ఏ ఇద్దరికైనా కూడా ఈ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి ఇద్దరికి కలిపి లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు పర్సన్స్ సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా కూడా ఈ ఆన్లైన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా లక్కి కి రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆ లక్కి యొక్క రిజల్ట్ ని జనవరి ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి టిడి వారు టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా డిప్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ టిడి నుంచి టెక్స్ట్ మెసేజెస్ అయితే వస్తాయండి ఆ మెసేజెస్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ లక్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులు అందరూ కూడా ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జనవరి ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండు రోజుల సమయం అనేది ఇస్తారు మీరు ఆ రెండు రోజులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇకపోతే నేరుగా తిరుమలకొచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో నేరుగా తిరుమలకొచ్చి ఏప్రిల్ నెలలో ఆ సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులు జనవరి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు ఈ టికెట్స్ ఎవరైతే ముందుగా లాగిన్ ఐ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయండి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటారు ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు కూడా స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ ఈ రెండు సేవలు ఆలయం బయట నిర్వహిస్తారండి అయితే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ విజయాల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి మొదటి గడప దర్శనం అనేది ఉండదు ఈ సేవలలో కళ్యాణోత్సవం సేవ టికెట్ ప్రైజు వెయ్యి రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ చేస్తారు మిగిలిన మూడు సేవలు అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు సేవలు మాత్రం ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదు ఇద్దరు కలిపి థౌసండ్ రూపీస్ పే చేసి ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు అండి ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరంలో మూడు రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వీటిని నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవల్ని వార్షిక వసంతోత్సవం సేవలు అని అంటారండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మూడు రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తారండి ఎవరైతే ఈ వసంతోత్సవం సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఆ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ వసంతోత్సవం సేవా టికెట్ యొక్క ప్రైజు మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ చేస్తారు మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కరికి లేదా ఇద్దరికి ఈ వసంతోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే ఆరు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అయితే ఈ వసంతోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఇది కూడా ఆర్జిత సేవే కాబట్టి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు గత ఆరు నెలల ముందు ఎటువంటి ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో ఎటువంటి ఆర్జిత సేవని కూడా బుక్ చేసుకోకుండా ఉండేటటువంటి భక్తులకి మాత్రమే ఈ వసంతోత్సవం సేవా టికెట్లనే బుక్ అవుతాయండి ఒకవేళ మీరు ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఆర్జిత సేవలు బుక్ చేసుకుని ఉంటే మీకు వసంతోత్సవం సేవా టికెట్లనే బుక్ ఎందుకని అంటే వన్స్ మీ ఐడి ప్రూఫ్ అండ్ మీ మొబైల్ నంబర్ తో ఒకసారి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ వన్ డేస్ అంటే సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలండి అందుకే ఈ విషయం చెప్తున్నాను ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి అయితే వర్చువల్ సేవల్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి ఆ సేవ టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి ఎస్విబీసీ భక్తి ఛానల్ టీవీలో ఆ సేవ అనేది చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ బుకింగ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మళ్ళీ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి మొదటిసారి అమౌంట్ అనేది పే చేసి వర్చువల్ సేవని బుక్ చేసుకోవాలి రెండోసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు అందరూ కూడా జనవరి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంట టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఏడు వందల యాభై టికెట్స్ చెప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ రిలీజ్ చేసినా చాలా ఫాస్ట్ గా అంటే టూ టు త్రీ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ అంగ ప్రదక్షిణ సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై మూడో తారీఖు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం టూ టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోగలమండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి టిటిడి వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ కి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు వెయ్యి టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరొక్క రూపాయి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో ఈ కేటగిరీలో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు కూడా జనవరి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటిడే వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ కేటగిరీలో వన్స్ ఒక్కసారి మీ ఆధార్ కార్డు తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ కేటగిరీలో మళ్ళీ మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ నైన్టీ డేస్ అంటే త్రీ మంత్స్ గ్యాప్ ఉండాలండి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ని ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఆరు మందికి మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోగలరండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ అయ్యి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి మీరు ఎటువంటి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ భక్తులందరూ జనవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం తిరుపతిలో ఒక రూమ్ తిరుమలలో ఒక రూమ్ ని మాత్రమే బుక్ చేసుకోగలం అండి ఇవన్నీ ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ లకు సంబంధించి టిటిడి ఎస్వీ భక్తి భక్తి ఛానల్లో వచ్చిన అప్డేట్స్ అండి సేమ్ అప్డేట్స్ ని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో కూడా త్వరలో టీటీడీ వారు అప్డేట్ చేయడం జరుగుతుంది ఆ వెబ్సైట్ లో అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో ఆ స్క్రీన్ షాట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ టికెట్స్ అన్నింటినీ కూడా అంటే లక్కి డిప్ ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంక ప్రదక్షణం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అకామిడేషన్ ఇలా అన్ని టికెట్స్ ని కూడా అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే రేపటి నుంచి ఆర్జిత సేవను తిరిగి పునః ప్రారంభిస్తూ వచ్చినటువంటి ఆ అప్డేట్ చేస్తాను జనవరి పదహైదు నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం సేవ పునః ప్రారంభం పవిత్రమైన ధనుర్మాసం జనవరి పద్నాలుగవ తేదీ ఆదివారం ముగియనుండటంతో జనవరి పదహైదవ తేదీ సోమవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతం సేవ పునః ప్రారంభం కానుంది గత ఏడాది డిసెంబర్ పదిహేడవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది అయితే జనవరి పద్నాలుగవ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తి కానుండటంతో జనవరి పదహైదవ తేదీ నుండి యధా ప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాతం సేవ నిర్వహిస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి అదే విధంగా జనవరి పదహారవ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి ఇదండి అంటే జనవరి పద్నాలుగో తేదీ అనగా ఈ రోజుతో ధనుర్మాసం అనేది పూర్తవుతుంది కాబట్టి రేపటి నుంచి అంటే జనవరి పదహైదో తేదీ నుంచి యధా ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతం సేవ అనేది స్టార్ట్ అవుతుంది సో రేపటి నుంచి సుప్రభాతం సేవ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లైన్ లక్ సుప్రభాతం సేవ అనేది అందుబాటులో ఉంది ఇకపోతే ఎల్లుండి అనగా జనవరి పదహారో తారీఖున కొన్ని ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేటు జనవరి పదహారున శ్రీవారి పార్వేట ఉత్సవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదిన మరుసటి రోజున కనుమ పండగ నాడైన జనవరి పదహారున అత్యంత ఘనంగా జరగనుంది అదే రోజున గోదా పరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆండాల్ అమ్మవారి మాలలను శ్రీ 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 పెద్దజీయ స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పిస్తారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ స్వామివారు పారువేట మండపానికి వేంచేపు చేస్తారు అక్కడ ఆస్థానం పారువేట కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు ఆర్జిత సేవలు రద్దు ఈ ఉత్సవాల కారణంగా జనవరి పదహారున శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదల పాద పద్మారాధనం కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే సహస్ర దీపాలంకరణ సేవలను టిడి రద్దు చేసింది ఇదండి అంటే జనవరి పదహారో తారీఖున కనుమ పండగ సందర్భంగా శ్రీవారి ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవం కారణంగా ఆ తేదీలో కొన్ని ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేస్తున్నారండి అయితే ఈ ఆర్జిత సేవలన్నింటినీ కూడా ఆన్లైన్ లో అయితే ఆల్రెడీ టిటిడి వారు రిలీజ్ చేయకుండా లో పెట్టడం జరిగింది రద్దు చేస్తున్నారు అంటే ఆ తేదీలో ఈ సేవలన్నీ రద్దు చేస్తున్నారు కాబట్టి ఆ తేదీ ముందు రోజు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్డుపులో ఎటువంటి ఆర్జిత సేవలు ఉండవండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అంటే పదహారో తారీఖున అష్టదల పాత పద్మారాధనం కళ్యాణోత్సవం రెండు సేవలతో పాటుగా ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి వారు రద్దు చేస్తున్నారండి భక్తులు ఈ విషయాన్ని అయితే గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి పదమూడో తారీఖు శనివారం రోజున అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు అయితే తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనం అనుమతించడం జరిగింది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఉదయం ఏడు గంటల తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గ దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామి వారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు సీక్రెట్ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశ thanks for watching